Krishna Jilla Chandrala Padu Payarapu Lakshminarayana Kutumba Sabhyulaku Ventane Nyayam Cheyalani Maji MLA Tangirala Soumya Demand Chesaru Chandrala Padu Mandala Paridhiloni Chindala Padu Gramam SA Colony Nandu 60 Elaku Paiga Grama Kantam Stalamlo Untunna Payarapu Lakshminarayana Kutumba Sabhyulanu Adhikara Party Nayakulu Andadandalato Adhikarulu Vichakshana Rahitanga Kali Cheyinchadani Nirsistu Chindala Padu Stalanni Ame Sthanika Nayakulato Kalisi Parishilincharu Ee Sandarbhanga Ame Matladutu Dalitulapai Kaksha Kattina YCP ప్రభుత్వం ప్రస్తుతం స్థలం హక్కుదారులుగా ఉండి అనుభవిస్తున్న ఈశ్వరమ్మ కేవలం టీడీపీ సానుభూతి పరులు అనే నేపంతో కక్ష కట్టి దుర్మార్గంగా 20 మంది పోలీసులు ఇల్లు ఖాళీ చేయించారన్నారు. ఇప్పటికీ 2 సార్లు ఈ విధంగా దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఎంఆర్ఓని అడిగితే ఇది గ్రామ కంఠం, మీకు ఏ హక్కు లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారన్నారు. ఈరోజు ఈ స్థలం వివాదం గతాల 16వ తారీఖున కావాలని ఎంఆర్ఓ గారు వచ్చి ఇది బయ్యారపు లక్షణకి సంబంధించిన స్థలం, దాదాపు 70 ఏళ్ల నుంచి వాళ్ళ పొజిషన్లో ఉంటుంది, వాళ్ళ కొడుకు చనిపోయాక వాళ్ళ కోడల పొజిషన్లోకి వచ్చి ఇల్లు వేసుకొని గత 6 నెలల నుంచి ఇంట్లో ఉంటుంది, కావాలని రాజకీయ కారణం కక్షతోటి కావాలని ఆ స్థలంలో ఉన్నటువంటి ఇల్లును పడేసి సామాన్లు మొత్తం బయట పడేసి ఇలా దౌర్జన్యంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రైతులు 12 గంటల వరకు ఉంచి దౌర్జన్యం చేసి కావాలని ఇసిరిసిరి వేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి కావాలని చేశారని చింతలపాడు ల్యాండ్ మొత్తం గ్రామ కంఠం ఎవరికి సంబంధించింది కాదండి, ఎవరు పొజిషన్లో ఉంటే వాళ్ళది, ఇది దాదాపు 70 సంవత్సరాల నుంచి బయ్యారపు లక్షణమే వాళ్ళ కుటుంబం పొజిషన్లో ఉంది స్థలం, కావాలి ఇది బయ్యారపు లక్షణమే చెందాలి, చెందే వరకు న్యాయం జరిగే వరకు ఇది పోరాటం చేస్తూనే ఉంటారు చింతలపాడు గ్రామం. ఎవరెవరి పేర్లు నాకు చెబుతున్నారు కాబట్టి వాళ్ళందరూ నిఖరమన్నారు అనే వరకునే నేనన్న సార్ చేస్తే చేయండి రేకుల చెడ్డు వేసుకుందాం అనమ్మ అంటే మళ్ళీ 15 రోజులు గడిచినాక పోలీసులు 20 మంది దాకా వచ్చారు. మేడం గారు చూశారు కదండి పోలీసులు 20 మంది ఎస్ఐ గారు ఇక్కడ చుట్టుపక్కల మాత్రం మీదేనా అంటున్నారు మాదే అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు మాదే అంటున్నారు ఈ కుర్రోళ్ళు ఉండారు కావాలని కావాలని చేస్తున్నారండి కావాలని చేసినా మా ఎదటికి ఎవరు రావట్లేదు అది మేము వాళ్ళకి మాట్లాడలేదు కాబట్టి ఎక్కడ వాళ్ళు రావట్లేదు కావాలని ప్రభుత్వం ప్రభుత్వంగా ఇట్లా మా పార్టీ అని ఖాళీ చేస్తే ఆమె ఖాళీ చేసి అక్కడ తీసేసి తేగేయాలని 2 సార్లు తీగ తెచ్చారండి. మేమైనా ఇలా సెక్రటరీ గారు కర్ణం గారు ఇది వస్తే మేమైనా ఏయో పోయాక లెట్ట మనకు మాట అంటలేదని 20 మందిని పోలీసుల్ని ఆడ కానిస్టేబుల్ ఇరుగురు తీసుకొని పనివాళ్ళు తీసుకొని ఆ తీగ తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చాక నేను అన్న ఇక్కడే ఉంచుంటే ఎంఆర్ఓ గారు ఈ టైం అప్పుడు ఏమండి సార్ మీరు మేము 2 సార్లు వస్తే సంబంధం లేదు గ్రామ కంటకు మేమేం చేయాల్సిన పని లేదన్నా ఒక 4 సెంట్లు 3 సెంట్లు లాగాల్సిన అవసరం మాకు లేదన్నావు కాబట్టి నువ్వు ఎలా వచ్చావండి ఇక్కడికి నీకు ఎంత లంచం ఇచ్చే వచ్చేసారండి అన్నా నేను అనేక వీళ్ళు ఈ మాట అనేక అంగారు మేడం గారు చెట్టు కింద కూర్చొని ఎట్టన్నది చేతులు మమ్మల్ని 4 ఆడవాళ్ళు కలిసి మమ్మల్ని టేషన్ తీసుకెళ్ళారు రాత్రి 11-12 దాకా మమ్మల్ని తీసుకురాలి ఒక్కళ్ళు రాల మరి ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నాడు మరి ఎందుకని వాళ్ళ వేసపాటం ఎందుకు తేల్చి పంచాత మా మేనల్లు వచ్చింది డబ్బు వచ్చేప్పుడు సత్యంతం చేసుకొని అలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు వాళ్ళది కాదు మా మామ గారిది మాకు న్యాయం కావాలి బయ్యారపు లక్ష్మయ్య మా ఆయన నాగేశ్వరరావు నేను పెద్ద కోడమ్ నా పేరు ఈశ్వరమ్మ మాది అన్నం నాకు కావాలండి దయచేసి నాకు నా కోడలకి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఏదో కొడుకున్నారని బాధ్యతలో చాలా ఉంది ప్లేసులు అండి నాకు న్యాయం చెయ్యాలని పడేశారండి ఒకసారి రేకులు వేసుకున్నా పడేశారు ఏమోలేని మళ్ళీ సెక్రటరీ గారు చుట్టూ తిరుగుతున్నాం ఎంఆర్ఓ గారు చుట్టూ తిరుగుతున్నాం మేము అది మాదేమంటే నువ్వు బాయి పూడిసి నాకేం చేసు అన్నారు ఎవరు పోడమన్నారు పూడిసినప్పుడు మేము కేసు పెట్టలేదు 2,50,000 చేశారండి మేడం గారు మాట్లాడారు కదండి మేడం గారితో కూడా మాట్లాడారు 2,50,000 రూపాయలు బాయి కొంచెం ఇక్కడ పూడిసినందుకు 2,50,000 బాయి పూడిసును మా ప్రభుత్వం అని నువ్వు నన్ను అదాడు చేసి 2 సార్లు కట్టుకుంటే నేను కూల్ చేసుకునేదాన్ని. స్థలం చుట్టూ కూడా ఫెన్సింగ్ చూస్తున్నాం చాలా దౌర్జన్యంగా బయ్యారపు లక్ష్మీనారాయణ దాదాపు 50 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళందరికీ ఆ రోజు అర్జీ పెట్టుకుంటే అప్పుడు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ స్థలాలు వాడుకుంటారండి దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా పొజిషన్లో ఉన్నారు రెండు. ఈరోజు కేవలం ఈశ్వరమ్మ గారి ప్రస్తుతం ఈశ్వరమ్మ గారు ఈ స్థలంలో ఉంటున్నారు కేవలం ఈశ్వరమ్మ గారు టీడీపీ సానుభూతి పరులని చెప్పి కక్ష కట్టి ఆమెను దౌర్జన్యంగా అది కూడా మామూలుగా కాదండి 20 మంది పోలీసులు బలగాలతో ఆమెను ఇల్లు ఖాళీ చేయించారు.
అదే విధంగా గతంలో రేకుల షెడ్ వేసుకున్నా గానీ అదే విధంగా మరి సిమెంట్ తో నిర్మాణం చేసుకుని రెండు సార్లు కూడా ఖాళీ చేపించారండి. ఈ రోజు ఎంఆర్ఓ ఏమంటున్నారు, అది గ్రామకంఠం, మీకు హక్కు లేదు అని చెప్తున్నారు. గ్రామకంఠం కేవలం ఈశ్వరమ్మగ స్థలంలోనే ఉందండి, మీరు చూస్తున్నారు ఇదంతా కూడా గ్రామకంఠమే. మీరు కనీసం మీరు కనుక ఇక్కడ ఏదైనా నిర్మాణం చేపట్టదలుచుకుంటే మీకు చాలా స్థలాలు ఉన్నాయి కదా. ఈశ్వరమ్మ గారి స్థలం పక్కనే కూడా ఖాళీ ఉంది, అది వదిలేసి కేవలం టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళని చెప్పి కక్ష కట్టి మరి వాళ్ళు చెప్తాం కూడా 2.5 లక్షలు పెట్టి బావి పూడ్చారంటండి. అసలు చూస్తే నవ్వొస్తుంది, 2.5 లక్షలు పని జరిగిందండి అక్కడ. అంటే అంతా కూడా హాస్యాస్పదంగా ఉంది, వీళ్ళు చేసేదంతా కూడా చాలా దౌర్జన్యంగా. ఒక దళిత మహిళని బలవంతంగా 20 మంది పోలీసులు ఖాళీ చేయించాల్సిన అవసరం ఉందండి. ఎంతమంది కబ్జాలు చేయట్లేదు, యాక్షన్ తీసుకున్నట్లు అందరినీ కూడా అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చుగా. కేవలం 50 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఉంటే దళిత మహిళ అని చెప్పి, అది కూడా టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళు అని చెప్పి ఈరోజు దౌర్జన్యం ఖాళీ చేపించారు. ఎంఆర్ఓ గారు మీరు కనుక వెంటనే యాక్షన్ తీసుకోకపోతే, వెంటనే స్పందించకపోతే తప్పకుండా మేము దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టిలో పెడతాము. చాలా విచక్షణారహితంగా మీరు వ్యవహరించారు, దౌర్జన్యంగా వ్యవహరించారు. వెంటనే మీరు స్పందించి తగిన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈశ్వరమ్మ గారికి 2.5 సెంట్లు తప్పకుండా ఈ ప్రదేశంలో కానీ ఇంకా అనుకూలమైన చోట ఇవ్వాలి. మీరు ఎక్కడో ఊరు బయట కాదండి ఇచ్చేది ఇళ్ళ స్థలాలు. ఏం గారు ఇక్కడ ఖాళీ చేపించి ఊరు బయట ఎలా వెళ్తుందండి ఏం గారు? ఇప్పుడు కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటారు. ఏం గారు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? భర్త లేరు. తప్పకుండా న్యాయం చేయాలి, లేకపోతే మనం నేను సీరియస్గా కలెక్టర్ గారి దృష్టిలో పెడతాము, దీన్ని ఇష్యూ చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం.